ఆయన స్వాస్థ్యముగా స్థిరపరచుకునే జనం, ఆ జనమును సంహరించాలని, భూమి మీద లేకుండా చేయాలని వీళ్ళారా ఒక శాసనం బయలుదేరింది. రానున్న దినములలో వీళ్ళారా ఒకవేళ రేపు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో, దేశవ్యాప్తంగా జరిగే క్యాబినెట్ ఎలక్షన్స్లో, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ జరిగితే, మరలా బీజేపీ వచ్చింది అనుకోండి, మరలా బీజేపీ వస్తే, పోయిన సంవత్సరం మణిపూర్లో జరిగింది క్రైస్తవుల మీద దాడి, ఈసారి గనక మరలా బీజేపీ వస్తే తప్పనిసరిగా దేశవ్యాప్తంగా ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో, ఎంతమంది చర్చికెళ్ళేటోళ్ళు ఉన్నారో, ఎంతమంది ప్రార్థించే విశ్వాసులు ఉన్నారో, సేవకులు ఉన్నారో, వారందరిని కూడా జైల్లో వేయాలి, ప్రార్థన చేస్తే జైల్లో వేయాలి, స్వార్థ చెప్తే జైల్లో వేయాలి అని ఎవండి కనికరం కూడా లేకుండా ఎవండి ఒక బలమైనటువంటి జీవ తీసుకుని వస్తారు. ఇది జరుగుతుంది ఖచ్చితంగా, మనసులో పెట్టుకోండి, స్థిరపరచుకోండి ఈ మాట. ఒకవేళ కనుక మరలా బీజేపీ ప్రభుత్వం వస్తే కనుక తప్పనిసరిగా వారు చేసే మొదటి పని ఏమిటంటే క్రైస్తవులకు విరుద్ధంగా ఆజ్ఞలు తీసుకొని వస్తారు, శాసనాలను, జీవులను తీసుకొని వస్తారు. భయపడాల్సిన పనులా, ఇబ్బంది పడాల్సిన పనులేదు, ఎందుకంటే ఇది కొత్తగా జరిగే పని కాదు. బైబిల్ గ్రంథంలో అనాది కాల చరిత్రలో నుంచి భక్తులకు జరిగే ఎవంటి విరోధమైన కార్యాలే, మనం అదిగో భక్తులు, మనకంటే పితరులు, మనకంటే ముందున్న భక్తి పరులు ఎదుర్కొనేటువంటి శోధనలే. కానీ అద్భుతమైన శుభకరమైన మాట ఏంటంటే, శోధనల్లో తన బిడ్డలను విడిపించటానికి, తప్పించటానికి దేవుడు ఆయా సమయాలకి ఒక మార్గం అనేది దేవుడు తప్పక సిద్ధం చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఒక ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం అదే, శోధనా కాలములో నేను నిన్ను కాపాడేదని అనేటువంటి వాగ్దానం ఉంటుంది. చూడండి ప్రకటన గ్రంథం 3:10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి, దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, లోకమంతటి మీదికి ఒక శోధన రాబోతా ఉంది, ఒక శోధన రాబోతా ఉంది, జాగ్రత్తగా ఆలకించండి, ఒక శోధన రాబోతా ఉంది లోకమంతటి మీదికి. రావాలి, ఇలాంటి శోధనలు రావాలి, తప్పేం లేదు. ఇలాంటి శోధనలు దేవుని ద్వారా అనుమతించబడుతూ ఉన్నాయి. ఎందుకు అనుమతించబడతాయి అంటే, ఈ శోధనలు వస్తే రెండు కార్యాలు జరుగుతాయి. ఏంటో తెలుసా? విశ్వాసములో నిలకడగా ఉన్నవాడు బయటపడతాడు, విశ్వాసంలో నిలకడగా లేనివాడు ఏమండి వేరు చేయబడతాడు. ఏమండి కోతకాలం వచ్చినప్పుడు యజమానులు కోత పనికి వచ్చినటువంటి వాళ్ళు కోసేటప్పుడు కొన్ని ఏమండి కొన్ని పనికి మాలిన ఏమిటవి గురుగులు కూడా వస్తాయి. అయితే గురుగులు ఎప్పుడు వేరు చేస్తారమ్మా? తూర్పారబట్టి ఒక కాలం ఉంది కదా, తూర్పారబట్టి ఒక సమయం వస్తుంది. ఆ తూర్పారబట్టే సమయం వచ్చినప్పుడు గోధుమలు ఒక పాత్రలో వేయబడతాయి, గురుగులన్నీ విసిరి వేయబడతాయి, పొట్టంతా ఎగిరిపోతుంది. ఏమండి రాబోయే రోజుల్లో లోకమంతటి మీద కలగబోయే శోధనల్లో పొట్టు లాంటి విశ్వాసులు తేలిపోతారు, పొట్టు లాంటి సేవకులు తేలిపోతారు, పొట్టు లాంటి సంఘాలు తేలిపోతాయి. నిలకడగా ఉన్నవాడు, పరిశుద్ధతను కాపాడుకొనిన వాడు, విశ్వాస జీవితాన్ని కాపాడుకొనిన వాడు, దేవుడే నా బలం అనుకునే వాడు మాత్రమే నిలకడగా నిలబడగలుగుతాడు. అట్టి వారికి దేవుడు సహాయుడై శోధన కాలంలో దేవుడు వారిని తప్పించటానికి దేవుడు మార్గమును సిద్ధం చేస్తాడు. చూద్దాం గట్టిగా, ఆమేన్. ఏ కాలములలో ఎలాంటి తరములలో క్రైస్తవుల మీద, దేవుని బిడ్డల మీద ఎలాంటి శోధన వచ్చినా ప్రియులారా, శోధన అనగానే భయపడాల్సిన పని లేదు. శోధన ఎవరికి, ఎవరు భయపడాలి శోధన కంటే? విశ్వాసం లేనోడు భయపడాలి, సరైన సిద్ధపాటు లేనోడు భయపడాలి. ఏమండి మనకు సిద్ధపాటు లేదా? మన విశ్వాసానికి తగు బహుమానం ఎప్పుడంటే శోధనలే,
శోధనలు వచ్చినప్పుడే, కష్టాలు వచ్చినప్పుడే, నిందలు వచ్చినప్పుడే, ఇరుకులు ఇబ్బందులు ఏదైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడే మనం సంతోషించాల కారణం ఏంటంటే దానిలో మనకు దేవుడు మనకు బహుమానములను దేవుడు దాచి ఉంచాడు. స్తోత్ర హల్లెలూయా.